हाय फ्रेंड्स, वेलकम बैक टू मा वीडियोस। मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, आल दग्गर क्लिक चेयंडी। मा वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। ई रोजु ई वीडियोलो 6 पीसेस सारी पेटिकोट अंटे 6 मुक्कल लंगा ईजीगा एला कट चेयालो चूद्दाम। ఒక సిస్టర్ వచ్చేసి సారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూపించమని కామెంట్ పెట్టారు। ఇది చాలా ఈజీ అండి, ఒకసారి చూసారంటే బిగినర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం। సారీ పెట్టికోట్కి వచ్చేసి 2 మీటర్ల క్లాత్ పడుతుంది। కొంచెం హైట్ ఉన్న వారికైతే 2.5, మరీ హైట్ ఉన్న వారికైతే 2.5 మీటర్ వరకు పడుతుంది। ఇప్పుడు నేనైతే 2 మీటర్ల క్లాత్ తీసుకుంటున్నాను। ఇప్పుడు అది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా మనం తీసుకున్న ఈ క్లాత్ ని ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఒక ఫోల్డ్ చేసుకోవాలి। తరువాత మన వైపు నుండి ఆపోజిట్ సైడ్ కి ఒక ఫోల్డ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంటుంది। ఈ నాలుగు ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా చూసుకోవాలి। ఈ ఫోల్డింగ్ మీకు అర్థం కాకపోతే వీడియో చివరన పేపర్ తో ఫోల్డ్ చేసి చూపించానండి। మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది। ఈ కొలతలు నేను బాడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటున్నాను। ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్ల అండి, పొడవు వచ్చేసి 35 ఇంచులు, కింద పట్టి ఫోల్డింగ్ కోసం 2 ఇంచులు, మొత్తం కలిపి 37 ఇంచులు తీసుకోవాలి। తరువాత నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు అండి, ఎగ్జాక్ట్ గా అదే 36 ఇంచులు పెట్టకూడదు, లూజ్ కోసం 36 ఇంచులకి 6 ఇంచులు కలుపుకొని మొత్తం 42 ఇంచులు తీసుకోవాలి। ముందుగా మనం పొడవు తీసుకోవాలి। పొడవు వచ్చేసి 35 ఇంచులు। ఈ 35 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। తర్వాత పట్టి ఫోల్డింగ్ కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఇదే విధంగా మనకి ఆపోజిట్ సైడ్ లో కూడా మార్క్ చేసుకోవాలి। ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఈ విధంగా స్కేల్ తో లైన్స్ డ్రా చేసుకోవాలి। ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి। ఈ మిగిలిన పీస్ లో నడుం బెల్ట్ నాడా కోసం కట్ చేసుకోవాలి। ఇది 6 పీసెస్ సారీ పెట్టికోట్ కదా, ఈ 6 పీసెస్ ఎలా కట్ చేయాలో చూద్దాం। ముందుగా మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వైపున 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। అదే విధంగా మనకి ఆపోజిట్ వైపున కూడా ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి। బాగా సన్నగా ఉండే వారికైతే 5 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే నడుము దగ్గర ఫ్రిల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి। పర్వాలేదు, ఫ్రిల్స్ వచ్చినా ఏం కాదు అనుకుంటే వారికి కూడా 6 ఇంచులే పెట్టుకోవచ్చు। 6 ఇంచులు అనేది అందరికీ కూడా సరిపోతుంది। ఇప్పుడు కట్ చేసుకుందాం। కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పై వైపున ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఈ రెండు వచ్చేసి పెద్ద పీసులు అండి, మిగిలిన ఈ నాలుగు పీసులు వచ్చేసి చిన్న పీసులు అండి। వీటిని కూడా కింది వైపున ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ కట్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా పెద్దగా ఉన్న పీస్ ని తీసుకోవాలి। తర్వాత
చిన్న పీసుల్ని రెండింటిని తీసుకొని వెడల్పు తక్కువగా ఉన్న వైపు నడుము దగ్గర వచ్చేలా చూసుకొని వెడల్పు ఎక్కువగా ఉన్న వైపు వచ్చేసి కింది వైపు వచ్చేలా పెట్టుకోవాలి అంచులు వచ్చేసరికి జాయింట్ చేసే వైపును కాకుండా మన వైపు ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ కచ్చితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రంట్ సైడ్ 3 పీసులు బ్యాక్ సైడ్ 3 పీసులు వచ్చేలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి తర్వాత రెండు వైపులా ఓపెన్ ఉంది కదా ఒక వైపున జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఈ మిగిలిన పీసులో బెల్ట్ కోసం ఒక వైపున 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అదే విధంగా రెండో వైపును కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ మిగిలిన పీస్ వచ్చేసి నాడా కోసం ఇప్పుడు నడుం బెల్ట్ కోసం కొలత ఎలా తీసుకోవాలంటే మనం కట్ చేసుకున్న బెల్ట్ పీస్ ని డబుల్ ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకొని అంతే లెంగ్త్ వచ్చేలా కట్ చేసుకోవాలి తర్వాత ఇవి రెండు పీసులు కదా అంచు వైపు కాకుండా మనం కట్ చేసుకున్న వైపున 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఒక వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం కచ్చులు పై వైపున ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న కుట్టు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేటప్పుడు లాగకుండా కొంచెం ముందుకి సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే ఈ బెల్ట్ ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా బెల్ట్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ సైడ్ బెల్ట్ దగ్గర నుండి ఒక 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర కొంచెం రఫ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కింది వైపున పట్టి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం పట్టీ ఫోల్డింగ్ కోసం 2 ఇంచులు వదిలాం కదా
ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా మిగిలిన 1.5 ఇంచులకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లూజ్ ని లాగకుండా ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవడం వల్ల స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా పట్టీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నాడాని స్టిచ్ చేసుకోవాలి ఈ నాడా కోసం మనం 1.5 ఇంచులు వెడల్పుతో క్లాత్ ని తీసుకొని ఈ విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి శారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్